డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు వైఏసీ సో ఈరోజు మనం లాభ నష్టాలు రుసుము హ్యాండ్ అవుట్ త్రీ హ్యాండ్అవుట్ వన్ హ్యాండ్ అవుట్ టూ కంప్లీట్ అయిపోయింది ఈరోజు మనం హ్యాండ్ అవుట్ త్రీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒక వ్యాపారి ముప్పై ఆరు ఆరం అమ్మి నాలుగు ఆరంజేసి అమ్మకపు విలువకు నష్టపోయాడు అమ్మకపు విలువను నష్టపోయాడు నష్ట శాతం ఎంత ఇక్కడ విషయం ఏంటంటే ముప్పై ఆరు ఆరంజను అమ్మినప్పుడు ఎంత నష్టం వచ్చిందా అంటే నాలుగు ఆరంజలను ఎంతకైతే అమ్ముతాడో అంత నష్టం వచ్చింది జనరల్గా నష్టం వచ్చినప్పుడు అమ్మిన వెల ఏమవుతుంది అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు కొన్నవెల మైనస్ నష్టము ఎన్నమ్మిండు ముప్పై ఆరు ఆరెంజెస్ అమ్మిండు చూడండి జాగ్రత్త చూడండి ముప్పై ఆరు అమ్మిన వెల అమ్మిన వెల అంటే దేనికి సమానం నష్టం వచ్చినప్పుడు కొన్న కొన్నవెల మైనస్ నష్టము వెల ముప్పై ఆరు కొన్న వెల మైనస్ నష్టము ఎంత నష్టం వచ్చింది నాలుగు ఆరంజల్ని ఎంతకైతే అమ్ముకుంటాడో అంత నష్టం వచ్చింది నష్టం దేనికి సమానం అంటే నాలుగు ఆరంజస్ని ఎంతకైతే అమ్ముకుంటాడో అంత నష్టం వచ్చింది సో అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు మైనస్ నష్టము ఎంత నష్టం వచ్చింది నాలుగు ఆరంజుల అమ్మిన వెలకు సమానమైన నష్టం వచ్చింది ఇప్పుడు ఈ నాలుగు ఆరంజలు అమ్మిన వేళ యువతకు ఏమవుతుంది ప్లస్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది నలభై ఆరంజుల అమ్మిన వేళ నలభై ఆరంజల అమ్మిన వేళ దేనికి సమానం అవుతుంది ముప్పై ఆరంజుల కొన్న వేలకు సమానం అవుతుంది ముప్పై ఆరంజుల ముప్పై ఆరు ఆరంజుల కొన్న వేలకు సమానం అవుతుంది అంటే ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి నలభై ఆరంజులు అమ్మినప్పుడల్లా నలభై ఆరంజులు అమ్మినప్పుడల్లా మీకు ఎంత వస్తుంది ముప్పై ఆరు ఆరంజుల కొన్న మాత్రమే వస్తుంది నలభై అమ్ముకుంటే కానీ ముప్పై ఆరు ఆరంజుల కొనవేలు రావట్లా అంటే నలభై అమ్మినప్పుడల్లా నలభై అమ్మినప్పుడల్లా ఎంత నష్టం వస్తుంది నాలుగు ఆరింజలు నష్టం వస్తుంది నలభై అమ్మినప్పుడల్లా నాలుగు నష్టం వస్తుంది అంటే నలభైలో నాలుగు అనేది ఎంత శాతం నాలుగు నాలుగు క్యాన్సిల్ అయిపోతే సున్నాకు సున్నా క్యాన్సిల్ అయిపోతే సో నలభైలో నాలుగు అనేది ఎంత శాతం పది శాతం పది శాతం నష్టము ఎంత శాతం నష్టము పది శాతం నష్టము ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ యాభై రెండు డజన్ పదహారు రూపాయలు వంతున రెండు డజను అరటి పనులు కొని డజను పన్నెండు రూపాయలు చెప్పిన పద్దెనిమిది పనులను అమ్మాడు మిగిలిన పనులను డజన్ నాలుగు రూపాయలు వంతున అమ్మగా అతనికి వచ్చిన నష్ట శాతం ఎంత జాగ్రత్త వినాలి మీరు అసలు కొన్నవేలు ఎంత చూద్దాం డజను పదహారు రూపాయలు వంతున డజన్ ఒక్కొక్క డజన్ పదహారు రూపాయలండి డజన్ అరటి పనులు ఎంత పదహారు రూపాయలు రెండు డజన్లు కొన్నాడు రెండు డజన్లు కొన్నాడంటే మొత్తం కొన్నవేలు ఎంత అవుతుంది ముప్పై రెండు రూపాయలు అవుతుంది మొత్తం కొన్న వేల ముప్పై రెండు రూపాయలు అంతే కదా ఒక డజన్ పదహారు రూపాయలు అండి అరటి పండ్లు రెండు డజన్లు ఎంత అవుతాయి ముప్పై రెండు రూపాయలు అవుతాయి కొన్న వేల ముప్పై రెండు రూపాయలు ఇంకా అమ్మిన వేళ చూద్దాం సో వాటర్లో డజను పన్నెండు రూపాయలు చెప్పిన పద్దెనిమిది పండ్లను అమ్మాడు పద్దెనిమిది పళ్ళు అంటే ఎన్ని 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 డజన్లు ఒకటిన్నర డజను ఒకటిన్నర డజను అంతే కదా డజన్ అంటే పన్నెండు పద్దెనిమిది అరటి పనులు అంటే ఒకటిన్నర డజను ఒకటిన్నర డజను ఒక్కొక్క డజన్ పన్నెండు రూపాయలు చెప్పినా అమ్మాడు అంటే దాని మీనింగ్ ఏంటి ఒకటిన్నర ఇంటూ పన్నెండు ఒకటిన్నర ఇంటూ పన్నెండు అంటే ఎన్ని రూపాయలు వస్తాయి సో ఎన్ని రూపాయలు మా పద్దెనిమిది రూపాయలు వస్తాయి ఎన్ని రూపాయలు వస్తాయి పద్దెనిమిది రూపాయలు వస్తాయి డజన్ పన్నెండు రూపాయలు చెప్పినా ఒకటిన్నర డజన్ అమ్మాడు పద్దెనిమిది రూపాయలు వస్తాయి ఇంకా మిగిలినవి అంటే ఏంటి మిగిలినవి అంటే రెండు డజన్స్లో రెండు డజన్లో ఒక డజన్న్నర పోతే ఇంకా మిగిలినవి అంటే అర డజన్ సో అర డజన్ని నాలుగు రూపాయలు చెప్పిన అమ్మాడు అర డజన్ నాలుగు రూపాయలు చెప్పిన అమ్మాడు నాలుగు రూపాయలు చెప్పినా అమ్మితే ఎన్ని రూపాయలు వస్తాయి డజన్ నాలుగు రూపాయలు చెప్పిన డజన్ నాలుగు రూపాయలు అంటే అర డజన్ ఎంత అవుతాయి రెండు రూపాయలు అవుతాయి రెండు రూపాయలు అవుతాయి అంటే ఇక్కడేం పద్దెనిమిది రూపాయలు వచ్చినాయి ఇక్కడ రెండు రూపాయలు వచ్చినాయి అంటే మొత్తం అమ్మిన ఎంత మొత్తం అమ్మిన ఎంత ఇరవై రూపాయలు మొత్తం అమ్మిన వేలంతా ఇరవై రూపాయలు అంటే రెండు డజన్లని ముప్పై రెండు రూపాయలు పెట్టుకుని ఇరవై రూపాయలు అమ్మాడు అంటే నష్టం ఎంత వచ్చింది నష్టం ఎంత వచ్చింది ఎనిమిది రూపాయలు వచ్చింది నష్టం సారీ పన్నెండు రూపాయలు వచ్చింది నష్టం నష్టం ఎంత వచ్చింది పన్నెండు రూపాయలు వచ్చింది ఈ పన్నెండు రూపాయలు దేని మీద నష్టము ముప్పై రెండు రూపాయల మీద నష్టము ఈ పన్నెండు రూపాయలు అనేది ముప్పై రెండు రూపాయల మీద నష్టము పన్నెండు బై ముప్పై రెండు ఇంటూ వంద సో ఎంత నష్టం వచ్చిందంటే పన్నెండు బై ముప్పై రెండు బై ముప్పై రెండు ఇంటూ వంద ఎంత నష్టం వచ్చింది ఒక్కసారిగా మీరు చూస్తే నాలుగు మూళ్ళు నాలుగు ఎనిమిదిలు మీకు భిన్నప్పటికీ చెప్పా మైండ్ క్యాలిక్యులేషన్స్లో భిన్నప్పటికీ చెప్పా ఒకటి బై ఎనిమిది ఒకటి బై ఎనిమిది అంటే పన్నెండున్నర శాతం ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సంటేజ్ మరి మూడు బై ఎనిమిది అంటే థర్టీ సెవెన్ అండ్ హాఫ్ పర్సంటేజ్ సో ఇవి ఆన్సర్ ఈజ్ వాట్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఒకటి బై ఎనిమిది అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఒకటి బై ఎనిమిది అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మూడు బై ఎనిమిది అంటే థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సో ఇవి ఆన్సర్ ఈజ్ వాట్ ఆప్షన్ డి ఇరవై ఐదు రూపాయలకు పది చెప్పున ఆరెంజెస్ రేట్ ఆరెంజెస్ రేటుతో కొని ఇరవై ఐదు రూపాయలకి తొమ్మిది చెప్పున అమ్మితే లాభశాతం ఎంత చూడమ్మా ఇరవై ఐదు రూపాయలకి పది చెప్పున కొన్నాడు ఇరవై ఐదు రూపాయలకి పది చెప్పున కొన్నాడు అదే ఇరవై ఐదు రూపాయలకి తొమ్మిది చెప్పిన అమ్మాడు తొమ్మిది చెప్పిన అమ్మాడు అయితే లాభ శాతం ఎంత అండ్ దాని మీనింగ్ ఏంటి ఒక చెప్పండి అంటే ఒకసారి కానీ మీరు చూస్తే తొమ్మిది తొమ్మిది ఆరెంజెస్ అమ్మితే చూడండి ఒకసారి జాగ్రత్త చూడండి అమ్మా తొమ్మిది అమ్మిన అమ్మినవేళ తొమ్మిది అమ్మిన వేళ దేనికి సమానం పది ఆరెంజెస్ కొన్న సమానం అంతే కదా పది ఆరెంజెస్ కొన్న సమానం పది ఆరెంజెస్ని ఎంతకైతే కొన్నావో తొమ్మిది ఆరెంజెస్ని అంతకే అమ్మావు అంటే దాని మీనింగ్ ఏంటి మీరు తొమ్మిది ఆరెంజెస్ అమ్ముకునేసరికి మీకు పది ఆరెంజెస్ మీద పెట్టినటువంటి పెట్టుబడి వస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటి తొమ్మిది ఆరెంజ్లు అమ్మినప్పుడల్లా తొమ్మిది ఆరెంజ్లు అమ్మినప్పుడల్లా మీకు ఒక ఆరెంజ్ లాభం వస్తుంది తొమ్మిది ఆరెంజ్లు అమ్మినప్పుడల్లా మీకు ఒక ఆరెంజ్ లాభం వస్తుంది ఎప్పుడు తొమ్మిది ఆరెంజ్లు అమ్మినప్పుడల్లా అంటే ఒకటి బై తొమ్మిది మీకు చాలా క్లియర్గా చెప్పా భిన్న పట్టికలో చాలా క్లియర్గా చెప్పా మైండ్ క్యాలిక్యులేషన్స్లో చాలా క్లియర్గా చెప్పా కింద తొమ్మిది వచ్చిందాయా అంటే కింద తొమ్మిది వచ్చిందాయా అంటే ఖచ్చితంగా అది పదకొండో మల్టిపులు పదకొండో గుణితమై ఉంటుంది సో మీకు చాలా క్లియర్గా చెప్పా కింద తొమ్మిది వస్తే ఏం చెప్పా పదకొండు వస్తుంది తొమ్మిది వస్తే పదకొండు వస్తుంది పదకొండు వస్తుంది తొమ్మిది వస్తుంది అని చెప్పా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చా లేదా వెరీ గుడ్ ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ యాభై నాలుగు చూద్దాం ఐదు రూపాయలకి ఆరు వంతున కొన్ని వస్తువులు కొని ఆరు రూపాయలకి ఐదు చొప్పున కానీ అమ్మినట్లయితే లాభశాతం ఎంత ఈ మోడల్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా వినాలి మీరు ఐదు రూపాయలకి ఆరు వస్తువులు కొన్నారు ఆరు రూపాయలకి ఐదు వస్తువులు అమ్ముతున్నారు ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు చూడండి జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా వినాలి ఆరు వస్తువులు ఐదు రూపాయలకు కొన్నారు ఎన్ని రూపాయలకు కొన్నారు ఐదు రూపాయలు కొన్నారు నెక్స్ట్ ఐదు వస్తువులని ఆరు రూపాయలకి అమ్మారు ఇక్కడ చూడండి మీరు జాగ్రత్తని గమనించినట్లయితే ఆరు వస్తువులను ఐదు రూపాయలు కొని ఐదు వస్తువులను ఆరు రూపాయలకి అమ్మితే ఖచ్చితంగా లాభమే వస్తుంది మనం ఎంత లాభ శాతం వస్తుందని మనం ఎలా డిసైడ్ చేయగలము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని మనం ఈక్వల్ చేయాలి అంటే ఎన్ని వస్తువులైతే కొన్నామో అన్ని వస్తువులు అమ్మే విధంగా మనం తయారు చేసుకోవాలి అప్పుడు మనకు క్లారిటీగా ఎంత లాభం వస్తుంది ఎంత నష్టం వస్తుందో చెప్పగలం అంటే ఈ రెండింటిని సమానం చేయాలంటే ఆరుకు ఐదు కసాగ్ కట్టాలి ఆరుకు ఐదు కసాగ ఎంత ముప్పై కసాగు ముప్పై కసాగ ముప్పై అంటే మొత్తం ముప్పై వస్తువులను కొనుక్కుంటున్నాను ముప్పై వస్తువులు కొంటున్నాను ఆరు వస్తువులు ఐదు రూపాయలు కదా మరి ముప్పై వస్తువులు ఎంత అవుతుంది ప్రతి ఆరు వస్తువులు ఐదు రూపాయలు అయినప్పుడు ప్రతి ఆరు వస్తువులు అర ఐదు రూపాయలు అయినప్పుడు ముప్పై వస్తువులు అంటే ఆరు ఐదులు ముప్పై ఐదు ఐదులు ఇరవై ఐదు అంతే కదమ్మా ప్రతి ఆరు వస్తువులు ఐదు రూపాయలు అయినప్పుడు ప్రతి ఆరు వస్తువులు ప్రతి ఆరు వస్తువులు ఐదు రూపాయలు అయినప్పుడు ముప్పై వస్తువులు ఎంత అవుతాయి ఇరవై ఐదు రూపాయలు అవుతాయి అంటే ముప్పై వస్తువులని ఇరవై ఐదు రూపాయలు పెట్టి నేను కొన్నాను నేను ఇరవై ఐదు రూపాయలు పెట్టి నేను కొన్నాను ఇప్పుడు అదే ముప్పై వస్తువులు నేను అమ్ము అమ్ముకోవాలిగా మరి ఐదు వస్తువులను ఆరు రూపాయలు చెప్పును అమ్మితే మరి ముప్పై వస్తువుని ఎంతకు అమ్ముకుంటాను సో ప్రతి ఐదు వస్తువులు ఆరు రూపాయలు అలాంటి ఐదులు ఎన్ని ఉంటాయి దీంట్లో ఉంటాయి అంటే ఆరు ఆరులంతా ముప్పై ఆరు అంటే ముప్పై వస్తువులు నేను ముప్పై ఆరు రూపాయలు పెట్టి అమ్మాను ఇప్పుడు చూడండి ముప్పై వస్తువులు కొన్నాను ముప్పై వస్తువులు అమ్మాను అప్పుడు నేను ఈజీగా చెప్పొచ్చు నాకు లాభం ఎంత వస్తుందో అవునా కదా అంటే ఇలాంటి సమ్ అడిగినప్పుడు సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సంఖ్యను సమానం చేయాలి ఎన్ని వస్తువులు కొంటున్నారో అన్ని వస్తువులు అమ్మాలి ఎన్ని వస్తువులు కొనుక్కుంటే అన్ని వస్తువులు అమ్మితే మనకు క్లారిటీ వస్తుంది ఏమని లాభం వస్తుందా నష్టం వస్తుందా మరి అలా సమానం ఎలా చేయాల్సా ఇచ్చినటువంటి ఈ రెండింటి కసా కట్టాలి అలా ఈ క్లియర్ అండి సో ఇప్పుడు చూడండి కొన్న వేలమో ఇరవై రూపాయలు కొన్న వేలమో ఇరవై ఐదు రూపాయలు అమ్మిన వేలమో అమ్మిన వేళ ముప్పై ఆరు రూపాయలు ఇప్పుడు చెప్పొచ్చా ఖచ్చితంగా ఏమొస్తుంది లాభం వస్తుంది ఎంత లాభం వస్తుంది పదకొండు రూపాయలు లాభం వస్తుంది ఎంత లాభం వస్తుంది పదకొండు రూపాయలు లాభం వస్తుంది అడిగింది లాభం కాదు లాభ శాతం అడిగిండు లాభ శాతం ఎల్లప్పుడూ కూడా కొన్న వేల మీద లెక్కెడతాం కొన్న వేలంతా ఇరవై రూపాయలు కొన్న వేలంతా ఇరవై రూపాయలు పదకొండు బై ఇరవై ఐదు పదకొండు బై ఇరవై ఐదు ఇంటూ వంద ఇరవై ఐదు ఎక్కలని ఎన్నిసార్లు పోద్ది నాలుగు సార్లు పోయింది పదకొండు నాలుగులంత నలభై నాలుగు సో ఇవర్ ఆన్సర్ ఈజ్ వాట్ నలభై నాలుగు శాతం సో లాభ శాతం నలభై నాలుగు శాతం లాభ శాతం నలభై నాలుగు శాతం దీన్ని ఇంకొక రకం కూడా చేయొచ్చు ఎలా చేయొచ్చు అంటే సో ఆరు వస్తువులు ఐదు రూపాయలు పెట్టుకున్నారు జాగ్రత్త వినండమ్మా ఆరు వస్తువులు ఐదు రూపాయలు పెట్టుకున్నారు ఐదు వస్తువుల్ని ఆరు రూపాయలు చెప్పిన అమ్మారు లాభ శాతం లాభ శాతం అడిగినప్పుడు సింపుల్గా మీరు ఎలా చేయొచ్చు అంటే సో డైగనల్ మల్టిప్లికేషన్ చేయొచ్చు డైగనల్ మల్టిప్లికేషన్ సిక్స్ సిక్జాస్ అంతా థర్టీ సిక్స్ మైనస్ ఫైవ్ ఫైజాస్ అంతా ట్వంటీ ఫైవ్ బై బై సో లాభం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా లాభం రావాలంటే ఈ యొక్క హారంలో ఉన్న వాల్యూ చిన్న వాల్యూ అయి ఉండాలి అంటే ఫైవ్ ఫైజాస్ ట్వంటీ ఫైవ్ సో ఇంటూ వంద ఇలా వేసినా కూడా మీకు ఆన్సర్ వస్తుంది పదకొండు బై ఇరవై ఐదు ఇంటూ వంద సో ఇరవై ఐదు బై ఇరవై ఐదు ఎన్నిసార్లు నాలుగు సార్లు నాలుగు పదకొండు సార్లు నలభై నాలుగు ఓకేనమ్మా సో ఇలా ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఆరు ఇంటూ ఆరు ముప్పై ఆరు సో ఐదు ఇంటూ ఐదు ఇరవై ఐదు ఎక్కువ దాంట్లో నుంచి తక్కువ దాన్ని తీసేయగలం కానీ ఈ డినాన్వటర్లో ఏం వేసుకోవాలనేది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఆ స్టూడెంట్స్ ఇలా గుర్తు పెట్టుకోగలితే ఓకే లేదు మనము ఎటువంటివి గుర్తుపెట్టుకోకుండా డైరెక్ట్గా మనం ఈక్వేట్ చేయాలంటే జస్ట్ ఈక్వేట్ చేయడం ఒకటి గుర్తు ఎందుకు ఈక్వేట్ చేయాలంటే నేను రీజన్ చెప్తున్నాను ఈక్వేట్ చేయకుండా లాభం వస్తుందా అసలు వస్తుందని చెప్పలేము అందుకని ఈక్వేట్ చేయాలి ఇలా నేర్చుకుంటే చాలా ఈజీగా మీరు గెటన్ అవుతారు లేదంటే ఇదైనా కూడా మీరు గుర్తున్నట్లయితే ఇదైనా నేర్చుకోండి చాయిస్ అనేది మీదే రూపాయి తొమ్మిది రూపాయలకి ఏడు వంతలు పెన్సిల్స్తో నిన్న ఒక కొని వాటన్నిటిని పదకొండు రూపాయలకి ఎనిమిది వంతులు అమ్మి ఒకటి పది రూపాయలు లాభం పొందాడు పెట్టెలోని పెన్సిల్ సంఖ్య ఎంత ఒకసారి మీ జాగ్రత్తగా వినమ్మా ఏడు ఏడు పెన్సిల్స్ తొమ్మిది రూపాయలు ఏడు పెన్సిల్స్ అంతా తొమ్మిది రూపాయలు దాని తర్వాత పదకొండు రూపాయలకి ఎనిమిది పెన్సిల్స్ పదకొండు రూపాయలకి ఎనిమిది పెన్సిల్స్ చెప్పుని అమ్మాడు ఒకసారి మీరు చూడాలమ్మందరు కూడా ఏడు పెన్సిల్స్ తొమ్మిది రూపాయలు పెట్టుకున్నాడు ఎనిమిది పెన్సిల్స్ని పదకొండు రూపాయలకి అమ్మాడు ఎనిమిది పెన్సిల్స్ని పదకొండు రూపాయలకి అమ్మాడు ఏడు పెన్సిల్స్ కొన్న ధర తొమ్మిది రూపాయలు ఎనిమిది పెన్సిల్స్ అమ్మిన వేళ పదకొండు రూపాయలు ఫస్ట్ మనం ఏం చేయాలి ఏడు పెన్సిల్స్ ఎనిమిది పెన్సిల్స్ సమానంగా ఉన్నాయా లేవు వాటిని సమానం చేయాలి ఎలా చేస్తాము కసాగ్ తీసుకుంటాం ఏడుకి ఎనిమిది కసాగ్ ఎంత యాభై ఆరు సో కసాగ్ యాభై ఆరు కసాగ్ ఎంత యాభై ఆరు ఒకసారి మీరు చూడండి ఏడు పెన్సిల్స్ తొమ్మిది రూపాయలు అవుతాయి ఏడు పెన్సిల్స్ తొమ్మిది రూపాయలు పెడితే మరి యాభై ఆరు పెన్సిల్స్ ఎంత అవుతాయి యాభై ఆరులు ఎన్ని ఏళ్ళు ఉంటాయి ఎనిమిది ఉంటాయి అంతే కదా ఏడు ఎనిమిది యాభై ఆరు సో యాభై ఆరులో ఎనిమిది ఏళ్ళు ఉంటాయి సో ఎనిమిది ఏళ్ళు ఉంటాయి కాబట్టి ఎనిమిది తొమ్మిదిలంతా డెబ్బై రెండు ఎనిమిది తొమ్మిదిలంతా డెబ్బై రెండు ఓకేనమ్మా సో ఏడు ఎనిమిదిలో యాభై ఆరు తొమ్మిది ఎనిమిదిలో డెబ్బై రెండు ఓకేనమ్మా అదే సిమిలర్గా అంటే ఇప్పుడు నేను యాభై ఆరు పెన్సిల్స్ని డెబ్బై రెండు రూపాయలు పెట్టి నేను కొన్నాను ఇప్పుడు నేను యాభై ఆరు పెన్సిల్స్ అమ్ముకోవాలి యాభై ఆరు పెన్సిల్స్ అమ్ముకోవాలి కదా మరొకసారి మీరు చూడండి ఎనిమిది పెన్సిల్స్ యాభై ఆరు రూపాయలు అవుతాయి ఎనిమిది పెన్సిల్స్ పదకొండు రూపాయలు అవుతే ఎనిమిది పెన్సిల్స్ని పదకొండు రూపాయలు పెట్టి అమ్మితే మరి యాభై ఆరు పెన్సిల్స్ని ఎంత పెట్టి అమ్మాలి ఎనిమిది ఎన్నిసార్లు పోతుంది యాభై ఆరు ఏడు సార్లు పోతుంది మరి ఏడు పదకొండులు ఎంత డెబ్బై ఏడు ఏడు పదకొండులు ఎంత డెబ్బై ఏడు ఇప్పుడు అర్థమైంది కదా ఈ యాభై ఆరులో ఎనిమిదులు ఏడు ఉన్నాయి ఒక్కొక్క ఎనిమిది పెన్సిల్స్ పదకొండు రూపాయలు అయితే సో ఏడు ఇంటూ పదకొండు డెబ్బై ఏడు అంటే ఈ డెబ్బై రెండు రూపాయలేమో కొన్నవెల నేను యాభై ఆరు పెన్సిల్స్ని యాభై ఆరు పెన్సిల్స్ని డెబ్బై రెండు రూపాయలు పెట్టి కొన్నాను యాభై ఆరు పెన్సిల్స్ని డెబ్బై ఏడు రూపాయలు పెట్టి అమ్మాను డెబ్బై ఏడు రూపాయలు పెట్టి అమ్మాను డెబ్బై ఏడు రూపాయలు పెట్టి అమ్మాను డెబ్బై రెండు రూపాయలు పెట్టి కొన్నాను డెబ్బై ఏడు రూపాయలు పెట్టి అమ్మాను ఇప్పుడు నాకు ఎంత లాభం వస్తుంది ఐదు రూపాయలు లాభం వస్తుంది అంతే కదా డెబ్బై రెండు రూపాయలు కొన్న వేళ డెబ్బై ఏడు రూపాయలు అమ్మిన వేళ నాకు ఐదు రూపాయలు లాభం వస్తుంది ఎప్పుడు యాభై ఆరు పెన్సిల్స్ అమ్ముకుంటే ఎన్ని రూపాయలు లాభం వస్తుందండి ఐదు రూపాయలు లాభం వస్తుంది ఎన్ని రూపాయలు లాభం వస్తుంది ఐదు రూపాయలు లాభం వస్తుంది ఎన్ని రూపాయలు లాభం వస్తుంది ఐదు రూపాయలు లాభం వస్తుంది ఓకేనమ్మా లాభం ఐదు రూపాయలు వస్తుంది కానీ లెక్క ప్రకారం ఎంత లాభం వచ్చింది పది రూపాయలు వచ్చింది లెక్క ప్రకారం ఎంత లాభం వచ్చింది పది రూపాయలు వచ్చింది అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఒకసారి మీరు చూడండి యాభై ఆరు పెన్సిల్స్ అమ్ముకున్నప్పుడు ఐదు లాభం అమ్మొస్తే మరి పది రూపాయల లాభం రావాలంటే ఎన్ని పెన్సిల్స్ అమ్ముకోవాలి దాన్ని రెండు రెట్లు అమ్ముకోవాలి కదా దానికి రెండు రెట్లు అమ్ముకోవాలి కదా అంటే యాభై ఆరు ఇంటూ రెండు అంటే ఎన్ని పెన్సిల్స్ అమ్ముకోవాలి నూట పన్నెండు పెన్సిల్స్ అమ్ముకోవాలి నూట పన్నెండు పెన్సిల్స్ అమ్ముకుంటే నూట పన్నెండు పెన్సిల్స్ అమ్ముకుంటే నాకు పది రూపాయలు లాం వస్తుంది ఎంత లాభం వస్తుంది సో పది రూపాయలు లాభం వస్తుంది ఆ పెట్టెలోనే పెన్సిల్ సంఖ్య ఎంత నూట పన్నెండు ఇప్పుడు నేను ప్రీవియస్ మీకు చెప్పాను కదా సెకండ్ మెథడ్ అది ఇక్కడ అప్లికబుల్ అవ్వదు అక్కడ లాభ శాతం అడిగినప్పుడు నష్ట శాతం అడిగినప్పుడు అప్లికబుల్ అవుతుంది కానీ మనం చెప్పినప్పుడు సీజర్ ఏంటి సమ్మి ఏ విధంగా వచ్చినా కూడా అటాక్ చేయవచ్చు అందుకే నేను ఈ మెథడ్ని బెస్ట్ మెథడ్ అని చెప్తున్నాను అలాఫీ క్లియర్ అండి ఏం లేదు ఇక్కడ ఇలా రాసుకోవడం వాటిని ఈక్వేట్ చేసుకోవడం అంతే అలా క్లియర్ అండి అదే నెక్స్ట్ ఒకడు ఒక రూపాయికి మూడు వంతున కొన్ని క్లిప్పులు అంతే సంఖ్యలో ఒక రూపాయికి రెండు వంతున కొన్నిటిని కొన్నాడు ఇరవై శాతం లాభం పొందాలన్నా డజన్ ఒక వాటిని డజన్ ఎంత కమ్మాలి అంతే సంఖ్యలో అన్నాడు ఇది చాలా ఇంపార్టెంట్ అండి అంతే సంఖ్యలో అన్నాడు సో రెండు మార్కెట్లకి వెళ్ళాడు ఒక మార్కెట్కి ఏమో రూపాయికి మూడు వంతులు చెప్పు మూడు మూడు క్లిప్పులు కొన్నాడు మరొక మార్కెట్కి వెళ్ళి రూపాయికి రెండు వంతున క్లిప్పులు కొన్నాడు సో కొని ఆ రెండింటిని మిక్స్ చేసి ఇరవై శాతం లాభం రావాలంటే సో డజన్ ఎంతకు అమ్మాలి డజన్ ఎంతకు అమ్మాలి ఒకసారి జాగ్రత్త చూడండి ఒక రూపాయికి ఒక రూపాయికి మూడు మూడు క్లిప్పులు మూడు క్లిప్పులు కొన్నాడు ఒక రూపాయికి ఒక మార్కెట్లో మూడు క్లిప్పులు కొన్నాడు మరొక మార్కెట్లో రెండు క్లిప్పులు కొన్నాడు ఒక రూపాయికి రెండు క్లిప్పులు కొన్నాడు ఓకేనమ్మా ఇక్కడ మనం ఫస్ట్ మనం ఏం చేయాలి ఈక్వేట్ చేయాలి ఫస్ట్ మనం ఏం చేయాలి ఈక్వేట్ చేయాలి ఈ రెండు కూడా అంతే సంఖ్యలో అన్నాడు అంతే సంఖ్యలో అంటే రెండు ఫస్ట్ మార్కెట్లో ఎన్ని అయితే కొన్నాడో రెండో మార్కెట్లో కూడా అంతే కొనాలి సంఖ్య ప్రకారం సమానం కొనాలి కానీ రేటు డిఫరెంట్గా ఉంది మొదటి మార్కెట్లో ఏమో మూడు క్లిప్పులు ఏమో ఒక రూపాయి ఉంది రెండో మార్కెట్లో రెండు క్లిప్పులు ఒక రూపాయి ఉంది కానీ మనం సమానం చేయాలి ఈ క్లిప్పులను సమానం చేయాలి మూడు రెండు కషాగింత ఆరు అంటే ఆరు క్లిప్పులు చూడండి మూడు క్లిప్పులు ఒక రూపాయి అయితే మూడు క్లిప్పులు ఒక రూపాయి అయితే మరి ఆరు క్లిప్పులు ఎంత అవుతాయి రెండు రూపాయలు అవుతాయి ఆరు క్లిప్పులు రెండు రూపాయలు అవుతాయి అంటే మొదటి మార్కెట్లో మొదటి మార్కెట్లో రెండు క్లి ఆరు క్లిప్పులు రెండు రూపాయలు పెట్టుకున్నాను ఎన్ని రూపాయలు పెట్టుకున్నాను రెండు రూపాయలు పెట్టుకున్నాను సో రెండో మార్కెట్లో రెండు క్లిప్పులు ఒక రూపాయి కదా నాకు ఆరు క్లిప్పులు కావాలి నాకు ఎంత కావాలో ఆరు క్లిప్పులు కావాలి ఆరు క్లిప్పులు అయితే రెండు క్లిప్పులు ఒక రూపాయి అయినప్పుడు ఆరు క్లిప్పులు ఎంత అవుతాయి మూడు రూపాయలు అవుతాయి మూడు రూపాయలు అవుతాయి అంటే మొత్తం మీద నేను ఎన్ని క్లిప్పులు కొన్నాను మొత్తం మీద ఎన్ని క్లిప్పులు కొన్నాను పన్నెండు క్లిప్పులు కొన్నాను మొదటి మార్కెట్లో ఆరు క్లిప్పులు కొన్నాను రెండో మార్కెట్లో ఆరు క్లిప్పులు కొన్నాను మొత్తం పన్నెండు క్లిప్పులు కొన్నాను పన్నెండు క్లిప్పులు ఎంత పెట్టుకున్నానో ఐదు రూపాయలు పెట్టుకున్నాను పన్నెండు క్లిప్పులు ఐదు రూపాయలు పెట్టుకున్నాను అంటే ఒక డజను క్లిప్పులు కొన్న వేళ ఒక డజన్ క్లిప్పులు కొన్న వేళ అంతా ఐదు రూపాయలు ఒక డజన్ క్లిప్పులు కొన్న వేళ ఐదు రూపాయలు ఒక డజన్ క్లిప్పులు కొన్న వేల ఐదు రూపాయలు నాకు ఇరవై శాతం లాభం రావాలి ఇరవై శాతం లాభం రావాలి అంటే సో ఐదు రూపాయల మీద ఇరవై శాతం ఐదు రూపాయల మీద ఇరవై శాతం అంటే అంత ఒక రూపాయి ఐదు రూపాయల మీద ఇరవై ఇరవై శాతం అంటే ఒక రూపాయి అప్పుడు అమ్మిన వేల ఎంత అవుతుంది అమ్మిన వేల ఎంత అవుతుంది ఆరు రూపాయలు అవుతుంది అమ్మిన వేల ఎంత అవుతుంది ఆరు రూపాయలు అవుతుంది సో మీ ఆన్సర్ ఎంత ఆప్షన్ సి ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్ అవుతుంది డజను పది రూపాయలు చెప్పున కొన్ని అదే సంఖ్యలో అదే సంఖ్యలో అన్నాడు అదే సంఖ్యలో అన్నాడు డజన్ ఎనిమిది రూపాయలు చెప్పిన ఆరెంజెస్ కొని సో డజన్ పదకొండు రూపాయలు చెప్పిన వాటిని అమ్మిన అమ్మిన అమ్మి ఒక నూట ఇరవై రూపాయలు లాభం గడించాడు మొత్తం మీద అతను ఎన్ని ఆరెంజెస్ కొన్నాడు మొత్తం మీద అతను కొన్న ఆరెంజెస్ సంఖ్య ఎంత ఓసారి మీరు చూడమ్మా డజను పది రూపాయలు చెప్పిన కొని అదే సంఖ్యలో డజను ఎనిమిది ఎనిమిది రూపాయలు చెప్పిన సో ఆరెంజెస్ కొని సో డజన్ పదకొండు రూపాయలు చెప్పిన వాటిని అమ్మి ఒక నూట ఇరవై రూపాయలు గడించాడు ఒకసారి మీ జాగ్రత్త చూడండి ఒక డజన్ పది రూపాయలు ఒక రకం మరొక మరొక మార్కెట్లో ఒక డజన్ పది రూపాయలు ఎనిమిది రూపాయలు అమ్మేటప్పుడు డజన్ పదకొండు రూపాయలు చెప్పిన వాటిని అమ్మాడు డజన్ పదకొండు రూపాయలు చెప్పిన అమ్మాడు ఓకేనమ్మా చూడండి ఒకసారి జాగ్రత్త చూడండి డజన్ పది రూపాయలు డజన్ ఎనిమిది రూపాయలు ఈక్వల్గానే ఉన్నాయి అదే సంఖ్యలో కాబట్టి అన్నాడు కాబట్టి అంటే అప్పుడు రెండు డజన్లు ఎంత అవుతాయండి రెండు డజన్లు ఎంత అవుతాయి రెండు డజన్ల కొన్న వేల పద్దెనిమిది రూపాయలు అవుతాయి రెండు డజన్ల కొన్న వేల ఎంత అవుతాయి పద్దెనిమిది రూపాయలు అవుతాయి రెండు డజన్ల కొన్న వేల పద్దెనిమిది రూపాయలు అవుతుంది రెండు డజన్ల కొన్న వేల పద్దెనిమిది రూపాయలు అవుతుంది ఒకసారి జాగ్రత్త వినాలి మీరు రెండు డజన్ల కొన్న వేలు ఎంత పద్దెనిమిది రూపాయలు ఒక్కో డజన్ ఎంత పెట్టి అమ్ముతున్నాడు పదకొండు రూపాయలు చెప్పునమ్ముతున్నాడు అంటే అప్పుడు రెండు డజన్లు అమ్మిన వేల ఎంత అవుతుంది రెండు డజన్లు అమ్మిన వేల ఎంత అవుతుంది రెండు డజన్లు అమ్మిన వేలు ఎంత అవుతుంది కొన్న వేల ఏమో పద్దెనిమిది రూపాయలు అమ్మిన వేళ ఇరవై రెండు రూపాయలు అవుతుంది అమ్మిన వెల ఎంత అవుతుంది ఇరవై రెండు రూపాయలు అవుతుంది డజన్ పదకొండు రూపాయలు చెప్పినా డజన్ పదకొండు రూపాయలు చెప్పిన రెండు డజన్లు అమ్మినట్లయితే రెండు ఇంటూ పదకొండు ఇరవై రెండు రూపాయలు అవుతుంది అంటే రెండు డజన్ల కొన్న వేల పద్దెనిమిది రూపాయలు రెండు డజన్లు అమ్మిన వేళ ఇరవై రెండు రూపాయలు అప్పుడు లాభం ఎంత వస్తుంది లా అమ్మ లాభం ఎంత వస్తుంది నాలుగు రూపాయలు వస్తుంది లాభం ఎంత వస్తుంది నాలుగు రూపాయలు వస్తుంది అంటే రెండు డజన్లు రెండు డజన్లు కొని అమ్మినట్లయితే మీకు నాలుగు రూపాయల లాభం వస్తుంది మీకు నాలుగు రూపాయల లాభం వస్తుంది కానీ లెక్క ప్రకారం ఎంత లాభం రావాలి నూట ఇరవై రూపాయల లాభం రావాలి మరి ఎన్ని డజన్లు అమ్ముకోవాలి సో ఒకసారి మీరు చూడండి నాలుగు డజన్లు సో చూడమ్మా నాలుగు ఎన్నిసార్లు అమ్మా ముప్పై సార్లు ఓకేనా రెండు డజన్లకి నాలుగు రూపాయల లాభం వచ్చింది నూట ఇరవై రూపాయలు లాభం రావాలంటే నాలుగు ముప్పై సార్లు రెండు ముప్పై సార్లు ఎంతమ్మా రెండు ముప్పై సార్లు ఎంత అరవై రెండు ముప్పై సార్లు ఎంత అరవై అంటే మొత్తం అరవై డజన్లు మీరు సో కొని అమ్మినట్లయితే మీకు నూట ఇరవై రూపాయలు లాభం వస్తుంది సింపుల్గా రెండు డజన్లకు నాలుగు రూపాయలు లాభం వస్తే సింపుల్గా చూడండి మళ్ళీ అదంతా చేయాల్సిన అవసరం లేదు రెండు డజన్లు మనం అమ్ముకుంటే నాలుగు రూపాయలు లాభం వస్తుంది రెండు డజన్లకు నాలుగు రూపాయలు వస్తే డజన్కి రెండు రూపాయలేగా ఒక డజన్కి రెండు రూపాయలు వస్తుంది మరి నూట ఇరవై రూపాయలు రావాలంటే అరవై డజన్లు అమ్ముకుంటే సరిపోతుంది సో మీ ఆన్సర్ ఎంత అరవై డజన్లు ఒక వ్యాపారి ఒక రూపాయికి ఆరు చెప్పున టోపీలు కొని ఇరవై శాతం లాభం రావడానికి ఒక రూపాయికి ఎన్ని ఎన్ని చెప్పున అమ్మవాళ్ళను చూడండి అమ్మ జాగ్రత్తగా ఈజీగా చేయొచ్చు చూడండి మనం ఒక రూపాయికి చాలా జాగ్రత్తగా వినాలి మీరు ఒక రూపాయికి ఆరు చెప్పున టోపులు కొని కొని అంటున్నాడు కాబట్టి కొన్న మనకు తెలియదు కాబట్టి వంద శాతం అనుకుంటున్నాం కొన్న మనకు తెలియదు కాబట్టి వంద శాతం అనుకుంటున్నాం ఒక రూపాయికి ఆరు చెప్పున కొని కొనవేళ తెలియదు కాబట్టి వంద శాతం అనుకుంటున్నాం ఓకేనా అయితే అయితే చూడండి ఒక రూపాయికి ఒక రూపాయికి ఒక రూపాయికి ఎన్ని ఎన్ని నెంబర్ ఎన్ ఎన్ననుకుంటున్నా ఎన్నో తెలియదు నాకు ఎన్ననుకుంటున్నా ఒక రూపాయికి ఎన్ని అమ్ముతే ఇరవై శాతం లాభం వస్తుంది మీరు చాలా క్లియర్గా చెప్పాను ఇరవై శాతం లాభం అంటే ఎలా రాసుకుంటాం నూట ఇరవై శాతం అని రాసుకుంటాం అంతే కదా ఇరవై శాతం లాభం అన్నప్పుడు మనం దాన్ని నూట ఇరవై శాతం రాసుకుంటాం ఎంత రాసుకుంటాం నూట ఇరవై శాతం అని రాసుకుంటాం మరి ఇరవై శాతం లాభం రావాలంటే ఇరవై శాతం లాభం రావాలంటే నూట ఇరవై శాతం అమ్మాలి ఇప్పుడు ఎన్ని వేలను మనం ఫైండ్ అవుట్ చేయించాలేదా సింపుల్గా ఎన్ వేలను మనం ఫైండ్ అవుట్ లేదా చూడండి ఆరు ఒకట్లు ఆరు ఇరవైలు ఆరు ఇరవైలు ఇరవై ఒకట్లు ఇరవై ఐదులు ఒకసారి మీరు చూడండి రూపాయికి ఆరు కొని రూపాయికి ఆరు కొని రూపాయికి ఐదు అమ్మినట్లయితే సో రూపాయికి ఆరు కొని అంటే మనం కొనుక్కునేటప్పుడు ఎక్కువ కొంటున్నాం రూపాయికి కానీ అమ్మేటప్పుడు మాత్రం ఐదు అమ్ముతున్నాం ఎక్కువ కొని ఒక రూపాయికి ఎక్కువ వస్తువులు మనం కొనుక్కొని ఒక రూపాయికి తక్కువ వస్తువులు అమ్ముకుంటే మనకు లాభం వస్తుంది అంటే నేను రూపాయికి ఆరు కొన్నాను రూపాయికి ఐదే అమ్ముతున్నాను అంటే నాకు లాభ శాతం ఎంత లాభ శాతం ఎంత ఇరవై శాతం అంటే ఎన్ని అమ్మాలి రూపాయికి ఎన్ని అమ్మితే నాకు లాభ శాతం ఇరవై శాతం వస్తుందంటే రూపాయికి ఐదు అమ్మాలి అలా ఫీ క్లియర్ అండి ఈ విధంగా మనం డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు రూపాయికి పన్నెండు టోపులు చెప్పిన అమ్మకం వల్ల ఒకటి ఇరవై శాతం నష్టపోయాడు ఈసారి నష్టపోయాడు ఇరవై శాతం లాభం రావాలంటే అతని రూపాయికి ఎన్ని వస్తువుని అమ్మాలి చూడండి ఇరవై శాతం నష్టపోతున్నాడు మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను లాభం వచ్చినప్పుడు వందకి యాడ్ చేస్తాం లాభం వచ్చినప్పుడు వందకి యాడ్ చేస్తాం నష్టం వచ్చినప్పుడు వందలోంచి సప్రాక్ట్ చేస్తాం ఇరవై శాతం నష్టం అంటే మరి ఒక రూపాయికి ఒక రూపాయికి పన్నెండు రూపాయ పన్నెండు చెప్పున టోపీలు అమ్మ అమ్మడం వల్ల ఒక రూపాయికి పన్నెండు టోపీలు చెప్పున అమ్మడం వల్ల ఇరవై శాతం నష్టం వచ్చింది ఇరవై శాతం అంటే మనం దాన్ని ఎలా రాసుకోవచ్చు ఇరవై శాతం అంటే దాన్ని మనం ఎనభై శాతం రాసుకోవచ్చు కదా ఇరవై శాతం అంటే మనం దాన్ని ఎనభై శాతం రాసుకోవచ్చు కదా రాసుకోవచ్చు కదా రాసుకోవచ్చు కదా అదే ఇప్పుడు అదే రూపాయికి ఎన్ని అమ్మినట్లయితే ఎన్ని ఎన్ని ఎన్ననుకుంటున్నా ఎన్ని అంటే ఎన్నుకుంటున్నా మరి అదే రూపాయికి ఎన్ని అమ్ముతే మరి అదే రూపాయికి ఎన్ని అమ్ముతే మనకు ఇరవై శాతం లాభం వస్తుంది ఇరవై శాతం లాభం అంటే మీకు చాలా క్లియర్గా చెప్పారు ఇరవై శాతం లాభం అంటే మనం ఏం చేయాలి వంద ఇరవై యాడ్ చేయాలి అంటే నూట ఇరవై శాతం వందకి ఇరవై యాడ్ చేయాలి అంతా నూట ఇరవై శాతం ఇప్పుడు మీరు చూడండి క్యాన్సిల్ చేయండి జాగ్రత్త క్యాన్సిల్ చేయండి అమ్మా ట్వంటీ టేబుల్లో ట్వంటీ ఫోర్ టైమ్స్ ట్వంటీ సిక్స్ టైమ్స్ సిక్స్ వన్ జార్ సిక్స్ టూ జార్ ఫోర్ టూ జార్స్ ఎంతమ్మా ఎయిట్ ఫోర్ టూ జార్స్ ఎంత ఎయిట్ అంటే ఎన్ని ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఒకసారి జాగ్రత్త చూడండి విషయం ఏంటంటే మీరు రూపాయికి పన్నెండు చెప్పిన అమ్మినట్లయితే రూపాయికి పన్నెండు చెప్పిన అమ్మినట్లయితే మీకు నష్టం వస్తుంది అదే రూపాయికి ఎనిమిది చెప్పిన అమ్మినట్లయితే మీకు లాభం వస్తుంది రూపాయికి పన్నెండు చెప్పిన అమ్మినప్పుడు మీకు ఇరవై శాతం నష్టం వచ్చింది అదే రూపాయికి ఎనిమిది చెప్పిన అమ్మితే మీకు సో లాభం వస్తుంది ఇరవై శాతం లాభం వస్తుంది సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్ రూపాయికి ఎనిమిది అమ్మినట్లయితే మీకు ఇరవై శాతం లాభం వస్తుంది ఒక వ్యక్తి ఒక రేడియోను పద్నాలుగు శాతం నష్టానికి అమ్మాను అరవై ఆరు రూపాయలు ఎక్కువ తీసుకున్న ఎడల ఎనిమిది శాతం లాభం వచ్చి ఉండేది అయినా కొన్న ఎంత ఒకసారి జాగ్రత్త చూడండి జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది ఒక వ్యక్తి ఒక రేడియోను పద్నాలుగు శాతం నష్టానికి అమ్మాడు పద్నాలుగు శాతం నష్టానికి అమ్మాడు పద్నాలుగు శాతం నష్టానికి అమ్మాడు ఓకేనా పద్నాలుగు శాతం నష్టానికి అమ్మాడు సో పద్నాలుగు శాతం నష్టానికి అమ్మడం అంటే ఎనభై ఆరు శాతానికి అమ్మినట్టే కదా ఓకే అది వదిలిపెట్టండి తర్వాత అతను అరవై ఆరు రూపాయలు పెంచి అమ్మాడు అంటే ప్రీవియస్ని అమ్మిన దానికన్నా అరవై ఆరు రూపాయలు ఎక్కువ చేసి అమ్మాడు ఎక్కువ చేసి అమ్మడం వల్ల ఈసారి నష్టం కాస్త లాభం వచ్చింది ఈసారి ఎనిమిది శాతం లాభం వచ్చింది ఎనిమిది శాతం లాభం వచ్చింది అమ్మ నష్టం కాస్త లాభం వస్తుందంటే ఏం జరిగి ఉండాలి నువ్వు ప్రైస్ని పెంచడం వల్లే కదా ఎంత పెంచావు అరవై ఆరు రూపాయలు పెంచడం వల్ల నష్టం కాస్త లాభమైంది అంటే మైనస్ పద్నాలుగు నుంచి ప్లస్ ఎనిమిది వరకు డిఫరెన్స్ ఎంత ఉంటుందమ్మా డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే ఇరవై రెండు శాతం ఉంటుంది ఇరవై రెండు శాతం డిఫరెన్స్ వచ్చింది ఈ ఇరవై రెండు శాతం డిఫరెన్స్ దేనివల్ల వచ్చింది ఈ ఇరవై రెండు శాతం డిఫరెన్స్ దేనివల్ల వచ్చింది అరవై ఆరు రూపాయలు పెంచడం వల్లే కదా అరవై ఆరు రూపాయలు పెంచడం వల్లే కదా అంటే ఇరవై రెండు శాతము అంటే అరవై ఆరు రూపాయలు ఇరవై రెండు శాతం అంటే అరవై ఆరు రూపాయలు మరి వంద శాతం అంటే ఎంత కొన్న వేల అంటే వంద శాతమే కదా ఇరవై రెండు శాతం అరవై ఆరు రూపాయలు అయినప్పుడు ఇరవై రెండు ఎన్నిసార్లు మూడు సార్లు మరి వంద అంటే వంద ఇంటూ మూడు మూడు వందలు సో ఇవరు ఆన్సర్ ఇస్వాటు మూడు వందల రూపాయలు ఇవరు ఆన్సర్ ఇస్ వాటి మూడు వందల రూపాయలు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి పద్నాలుగు శాతం నష్టము పద్నాలుగు శాతం నష్టము అంటే ఒకసారి మీరు చూడండి మైనస్ పద్నాలుగు ఎనిమిది శాతం లాభం అంటే ప్లస్ ఎనిమిది ఓకేనమ్మా సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా ఇరవై రెండు శాతం డిఫరెన్స్ ఎంత అండి డిఫరెన్స్ అంతా ఇరవై రెండు శాతం అంటే ఇరవై రెండు శాతం కొన్న వేలలో ఇరవై రెండు శాతం కొన్న వేలలో ఇరవై రెండు శాతం అంటే కొన్న వేలలో ఇరవై రెండు శాతం అంటే ఎంతమ్మా అరవై ఆరు రూపాయలు ఎందుకు ఇరవై రెండు శాతం డిఫరెన్స్ వచ్చింది అరవై ఆరు రూపాయలు పంచడం వల్ల ఇరవై రెండు శాతం అంటే అరవై ఆరు రూపాయలు మరి వంద శాతం అంటే ఎంత వంద శాతం అంటే ఎంత ఇరవై రెండో టేబుల్ ఎన్నిసార్లు పోతుంది మూడు సార్లు పోతుంది మరి వందో టేబుల్లో వంద మూడు సార్లు అంటే ఎంత వంద మూడు సార్లు అంటే ఎంత మూడు వందలు సో మీ ఆన్సర్ ఎంత మూడు వందలు ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్ త్రీ హండ్రెడ్ ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది ఒక వ్యక్తి రెండు బిల్డింగ్ను ఒక్కొక్కటి పది లక్షల రూపాయలు కొన్నాడు ఒకదాన్ని పదకొండు శాతం లాభానికి మరొకదాన్ని పదకొండు శాతం నష్టానికి అమ్మాడు అయితే మొత్తం మీద వచ్చిన లాభము లేదా నష్ట శాతం ఎంత మీకు చాలా క్లియర్గా బేసిక్స్లో చెప్పాను మొదటి వీడియోలో చెప్పాను మొదటి వీడియోలో చెప్పాను ఇక్కడ ఒకసారి మీ జాగ్రత్తగా వినాలి ఒక్కొక్కటి 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 చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ మీరు ఒక్కొక్కటి పది పది లక్షల రూపాయలకు కొన్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి కొన్న వేళలు సమానం దాని మీనింగ్ ఏంటి కొన్న వేళల సమానం మీకు చాలా క్లియర్గా చెప్పాను కొన్న వేళల సమానం కొన్నవేళ ఒకటి ఈజ్ ఈక్వల్ టు కొన్న టూ కొన్న సమానం కొన్న సమానం ఓకేనా కొన్న సమానం చాలా జాగ్రత్తగా వినాలి ఒకదాన్ని పదకొండు శాతం లాభానికి ఒకదాన్ని ఎక్స శాతం లాభానికి ఒకదాన్ని ఎక్స శాతం లాభానికి ఒక ఒకదాన్ని ఎక్స్ శాతం లాభానికి మరొకదాన్ని ఎక్స శాతం నష్టానికి మరొకదాన్ని ఎక్స శాతం నష్టానికి అమ్మినప్పుడు అమ్మినప్పుడు మీకేం చెప్పా ఈ యొక్క ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు ఈ రెండు కండిషన్స్ ఏ రెండు కండిషన్స్ కొన్న సమానం అవ్వాలి ఒకదాన్ని ఎక్స్ శాతం లాభానికి అమ్ముకోవాలి మరొకదాన్ని ఎక్స్ శాతం నష్టానికి అమ్ముకోవాలి ఈ రెండు కండిషన్ సాటిస్ఫైనప్పుడు మీకేం చెప్పాను నేను మీకు ఏం చెప్పాను నేను లాభం కానీ నష్టం కాదని రాదు లాభం కానీ లాభం కానీ నష్టం కానీ రాదని చెప్పాను లాభం కానీ నష్టం కానీ రాదని చెప్పాను చెప్పానా లేదా లాభం కానీ నష్టం కానీ రాదు లాభం కానీ నష్టం కానీ రాదు చాలా క్లియర్గా చెప్పాను కదా సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్ లాభమూ లేదు నష్టమూ లేదు సార్ ఎందుకుండ సార్ నేను అనేది ఏంటంటే పది లక్షలు పెట్టుకున్నాడు ఒక్కొక్క దాన్ని దాని మీద పదకొండు శాతం లాభం వచ్చింది అంటే పదకొండు శాతం అంటే లక్షా పదివేలు అంటే మొదటి వస్తువు మీద మీకు పదకొం లక్ష పదివేలు లాభం వచ్చింది రెండో వస్తువు కూడా పది లక్షలు పెట్టుకున్నాం పదకొండు శాతం నష్టం వచ్చింది పదకొండు శాతం నష్టం అంటే లక్ష పదివేలు మొదటి వస్తువు మీద లక్ష పదివేలు లాభం వచ్చింది రెండో వస్తువు మీద లక్షా పదివేలు నష్టం వచ్చింది అంటే వచ్చిన లాభం కాస్త వచ్చిన నష్టానికి సమానమైంది కదా అప్పుడు ఏమవుతుంది నీకు రెండు వస్తువులు కొన్న వేలలు రెండు వస్తువులు అమ్మిన వేలగా సమానం అవుతుంది గుర్తుపెట్టుకో ఒక్కటే గుర్తుపెట్టుకో రెండు వస్తువులు వెలలు సమానమైనప్పుడు రెండు వస్తువులు వెలలు సమానమైనప్పుడు ఒక వస్తువు శాతం లాభానికి మరొక వస్తువు శాతం నష్టానికి అమ్మినప్పుడు ఆ యొక్క మొత్తం ట్రాన్సాక్షన్లో ఎటువంటి లాభం కానీ ఎటువంటి నష్టం కాని రాదు ఈ పాయింట్ మీకు బేసిక్స్లో కూడా చెప్పినాను సో మీ ఆన్సర్ ఎంత ఆప్షన్ డి అరవై రెండో క్వశ్చన్ చూడండి ఒక వ్యక్తి రెండు బిల్డింగ్లను ఒక్కొక్కటి ఎనిమిది లక్షలు కొన్నాడు ఒక్కొక్కటి రెండు కలిపి కాదు ఒక్కొక్కటి ఎనిమిది లక్షలు కొన్నాడు ఒక్కొక్కటి ఎనిమిది లక్షలు కొన్నాడు ఒక్కొక్కటి ఎనిమిది లక్షలు కొన్నాడు అంటే ఇక్కడ ఒక్కొక్కటి ఎనిమిది లక్షలకు కొన్నాడు అంటే కొన్న వేళల సమానమేగా కొన్నలలల సమానం ఏంటి ఇక్కడ కొన్న వేళల సమానం అంటే కొన్నవేల ఒకటి ఈజీ కోల్డ్ కొన్న వేళ కొన్న కొన్నవేల ఒకటి ఈజీ కోల్డ్ కొన్న వేళ కొన్న వేళల సమానం ఒకదానిని పన్నెండు శాతం లాభానికి ఒకదానిని పన్నెండు శాతం లాభానికి అంటే ఎక్స్ శాతం లాభానికి మరొకదాన్ని ఎక్స శాతం నష్టానికి మరొకదాన్ని ఎక్స శాతం నష్టానికి మరొకదాన్ని శాతం నష్టానికి అమ్మాను అయినా మొత్తం మీద లాభము లేదా నష్ట శాతం ఎంత ఇప్పుడు మనం ప్రీవియస్ క్వశ్చన్ చేసినట్లే కదా రెండు కండిషన్ సాటిస్ఫై కదా కదా వెలలు సమానమైనాయి ఒక వస్తువుని శాతం లాభానికి మరొక వస్తువుని ఎక్స్ శాతం నష్టానికి అమ్మడం జరిగింది అప్పుడు ఏమవుతుంది ఒక వస్తువుని ఎక్స్ శాతం లాభం మరొక వస్తువు ఎక్స్ శాతం నష్టం అంటే మీకు ఏం చెప్పాను సో మొత్తం ట్రాన్సాక్షన్లో ఎటువంటి లాభం కానీ ఎటువంటి నష్టం కానీ జరగదు సో ఇస్ వాట్ లాభమూ లేదు నష్టమూ లేదు ఇస్ వాట్ లాభమూ లేదు నష్టమూ లేదు గుర్తుపెట్టుకో ఈ రెండు కండిషన్ సాటిస్ఫైనప్పుడు ఎందుకంటే ఒక్కొక్క వస్తువు ఎనిమిది లక్షలు పన్నెండు శాతం లాభం వచ్చింది ఎనిమిది లక్షల మీద పన్నెండు శాతం అంటే ఎంత ఎనిమిది లక్షల మీద పన్నెండు శాతం అంటే తొంభై ఆరు వేలు మొదటి వస్తువు మీద తొంభై ఆరు వేలు లాభం వస్తుంది మరి రెండో వస్తువు మీద తొంభై ఆరు వేల రూపాయలు నష్టం వస్తుంది మొదటి వస్తువు మీద తొంభై ఆరు వేలు లాభం వచ్చి రెండో వస్తువు మీద తొంభై ఆరు వేలు నష్టం వచ్చిందంటే మొత్తం మీద అతనికి ఎటువంటి లాభం కానీ నష్టం కానీ రాదు సో మీ ఆన్సర్ ఎంత ఆప్షన్ బి లాభమూ లేదు నష్టమూ లేదు క్వశ్చన్ నెంబర్ అరవై మూడు ఒక వ్యక్తి రెండు గుర్రాలని ఒక్కొక్కటి ఎనిమిది రేపు ఎనిమిది వేల రూపాయలు చెప్పున అమ్మేను ఇన్ ప్రీవియస్ టూ క్వశ్చన్స్ ఏంటి కొన్నాడు ఇక్కడ అమ్మాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎనిమిది వేల రూపాయలు చెప్పిన అమ్మెను 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 అంటే ఇక్కడ అమ్మిన వెలలు సమానము ఏంటి సమానము అమ్మిన వెలలు సమానము అమ్మిన వెళ ఒకటి ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వెల టూ అమ్మిన వెల ఒకటి ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వెలా టూ అమ్మిన వెలలు సమానము ఏం సమానము అమ్మిన వెలలు సమానము మీకు ఈ పాయింట్ కూడా బేసిక్స్లో చెప్పారు అమ్మిన వెలలు సమానమైనప్పుడు ఒకదాన్ని ఇరవై శాతం లాభానికి మరొక దాన్ని ఇరవై శాతం నష్టానికి అమ్మాడు అంటే ఒక వస్తువునేమో ఎక్స్ శాతం లాభానికి మరొక వస్తువునేమో ఎక్స్ శాతం నష్టానికి అమ్మాడు మరొక వస్తువునేమో ఎక్స్ శాతం నష్టానికి అమ్మాడు మీకేం చెప్పా ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మీకు ఏం చెప్పా మొత్తం మీద అతనికి మొత్తం మీద అతనికి లాభం కానీ నష్టం కాని లాభం కానీ నష్టం కానీ రాదు అనేది ఎప్పుడు కొనగల సమానమైనప్పుడు కానీ మొత్తం మీద అతనికి ఇక్కడ ఎంత వస్తుందండి ఎక్స్ స్క్వేర్ బై వంద ఎక్స్ స్క్వేర్ బై వంద శాతం నష్టం వస్తుంది గుర్తుపెట్టుకోండి అమ్మిన వెలల సమానమైనప్పుడు సో ఎక్స్ స్క్వేర్ బై వన్ శాతం నష్టం వస్తుంది కొన్న వేళల సమానమైనప్పుడు లాభం కానీ నష్టం కానీ రాదు సో ఇక్కడ ఏమొస్తుందమ్మా అమ్మిన వేళల సమానము సో సో ఒక వస్తువును ఇరవై శాతం లాభం మరొక వస్తువును ఇరవై శాతం నష్టము అంటే ఏమవుద్ది అండి ఇరవై స్క్వేర్ బై వంద ఇరవై స్క్వేర్ బై వంద ఇరవై స్క్వేర్ అంటే నాలుగు వందలు సో నాలుగు వందల బై వంద అంటే నాలుగు శాతం అంటే ఎంత శాతం నష్టం వస్తుందమ్మా నాలుగు శాతం నష్టం వస్తుంది ఎంత శాతం నష్టం వస్తుంది నాలుగు శాతం నష్టం వస్తుంది సో ఇప్పుడు రాన్స్ ఇస్ వాట్ నాలుగు శాతం నష్టం వస్తుంది ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్ అవుతుంది